హాయ్ ఫ్రెండ్స్, వీటి బ్యూటిఫుల్ ప్లేసెస్ స్పెషల్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయేది మట్టితో అమ్మవారి విగ్రహాన్ని చేతితో ఏ విధంగా తయారు చేస్తున్నారు అనే దాని గురించి, ఆ గొప్ప కళాకారుని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోవటం జరుగుతుంది. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రం మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో షేర్ చేయటం వల్ల ఉపయోగం ఏమిటంటే, ఇటువంటి వెనుకబడిన కళాకారులకి మరింత చేయూతగా ఎన్నో అవకాశాలు వచ్చి ఉపాధి లభిస్తుందనే ఒకే ఒక్క ఉద్దేశంతో మిమ్మల్ని ఈ వీడియో షేర్ చేయమని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి అమ్మవారి విగ్రహాన్ని ఏ విధంగా తయారు చేస్తున్నారు అనే దాని గురించి మీకు నిదానంగా చూపించడం జరుగుతుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో, కాలికి చెప్పులు కూడా వేసుకోకుండా, ఎంతో నిష్టగా అమ్మవారి విగ్రహాన్ని ఏ విధంగా తయారు చేస్తున్నారు అనే దాని గురించి ఒక్కసారి చూడండి.
ఇది ఫ్రెండ్స్ సంతాన లక్ష్మి అమ్మవారి విగ్రహం గురించి, వారి కళా నైపుణ్యత గురించి మీకు పూర్తి వివరంగా అర్థమైందనే అనుకుంటున్నాను. వృత్తినే దైవంగా భావించే ఇటువంటి వెనుకబడిన కళాకారుల్ని బతికిద్దాము. వారి కళా నైపుణ్యాన్ని 10 మందికి తెలియజేసి వారికి మరింత ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఈ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వంతుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్లోని ప్రతి ఒక్క వీడియోస్ని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎంతగా ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ ఆదరణ ప్రతి ఒక్క వీడియోకి కూడా ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను.